సడన్ గా ఇలా లైవ్ వచ్చినందుకు ఫస్ట్ సారీ, బట్ మేమందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. నేను ఒక ఫ్రేమ్ పెట్టాలి అనుకుంటా. 800 ఎపిసోడ్స్ కంప్లీట్ అవుతుందని మాకు కూడా ఈరోజే సర్ప్రైజింగ్ గా తెలిసింది. మన సీరియల్ అంటే 800 వరకు వచ్చింది అని మొన్నటి వరకు అర్థమైంది, కానీ తెలిసింది, కానీ ఈ రోజు మర్చిపోయాం. సడన్ చెప్పేది ఉంటే చెప్పేసాను. షార్ట్ రెడీ అంటే కదా మీకు. థ్యాంక్ యూ, మీరందరూ బ్లెస్ చేసి ఎంతవరకు ఈ సీరియల్ ని విజయవంతంగా నడిపించారు. మరో 800 వరకు ఇలా నడుస్తూనే ఉండాలి, నడిపించాలి. నడిపించే బాధ్యత మీదే. ఐ షార్ట్ రెడీ. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా సీరియల్ని ఇంత బాగా ఆదరించి అభిమానిస్తున్నందుకు. అండ్ నాకు బాగా తెలుసు, ఇదే పోస్ట్తో మొదలు పెట్టాం మేము. మా పోస్టర్ కూడా అలాగే ఉంటుంది. మంగ నిత్య క్యారెక్టర్ కంటే మంగ క్యారెక్టర్ అంటే చాలా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సో ఆఫ్ కోర్స్ తనకి కూడా మంగ క్యారెక్టరే చాలా ఇష్టం అని చాలా సందర్భాల్లో చెప్పింది. సో ఇప్పటి వరకు అయితే చాలా బాగా ఆదరించారు, ఇక ముందు కూడా ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. సో కంటిన్యూ మంగ. అదే, ఈ సీరియల్ చాలా స్పెషల్ మా అందరికీ అనుకుంటాను. అండ్ ఫర్ మీ ఎస్పెషల్లీ చాలా స్పెషల్, ఎందుకంటే రెండు క్యారెక్టర్స్ చేస్తూ 800 కంప్లీట్ చేశాను అంటే లైక్ ఒక అసలు కష్టమైన జాబ్ అంతా తనది. లేదు, అక్క కూడా చాలా కష్టపడ్డారు. ఐ మీన్ వితౌట్ ఆల్ దర్ సపోర్ట్ ఏం చేయలేము కదా. అంటే అలా కాదు, టోటల్గా ఏంటంటే ఒక టఫ్ కాంపిటీషన్ ఉండేది. ఇది నేను ఆల్రెడీ అవార్డ్ తీసుకునేటప్పుడు కూడా స్టేజ్ మీద చెప్పాను నేను. ఒక గట్టి పోటీ కాంపిటీషన్ ఉండేటప్పుడే చాలా హెల్దీగా ఉంటుంది. మాదైతే హెల్దీ కాంపిటీషనే, ఆబ్వియస్లీ హెల్దీ కాంపిటీషన్ మాది. సో యా, డెఫినెట్లీ చాలా నేర్చుకోవడానికి దొరికింది. అండ్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు వర్క్. కూర్చొని మాట్లాడేద్దాం మనం. సో లైఫ్కి వచ్చి మాట్లాడితే మీ అందరితో పాటు హ్యాపీగా ఉంటుందని. సో ఇప్పుడు ఏమేమి ఇస్తున్నారో మెసేజెస్ నేను చదువుతుంది చాలు. ఎస్, మేఘనా లోకేష్ ఫ్యాన్స్ హాయ్, నా ఫ్యాన్ గ్రూప్ అందరికీ పెద్ద పెద్ద హాయ్. అండ్ థ్యాంక్స్ అ లాట్, మీ అందరి అభిమానం వల్ల మీరందరూ ఆదరిస్తున్నారు కాబట్టి ఇంతవరకు వచ్చింది సీరియల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ 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 అందరికి, హాయ్ హాయ్. ఎలా ఉంది, ఇప్పుడు ఎలా వస్తుంది సీరియల్? ఎక్సైటింగ్ గా ఉంది, జనాలు చాలా కమెంట్స్ చూసేస్తారా? కమెంట్ సెక్షన్ లో ఒక్కొక్కసారి చదివితే. సన్నీ ఎక్కడ, మంగ ఇంట్లో ఉన్నాం కదా, సన్నీ వచ్చి మంగని చూసేస్తే ఎలాగా? సో ఏదో ఒకరోజు తను వస్తారు, ఒకరోజు నేను వస్తాను. ఇప్పుడు మంగ ఇంటికి నేను వచ్చానమాట. చూసానా లేదా అనేది ఇంక మీకే వదిలేస్తున్నాను. సో మీరు చూడండి, అప్పుడు చూడండి టెలికాస్ట్ లో. మీ సీరియల్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ శిరీష. వన్ డే అన్ని ఎపిసోడ్స్ చూసారా? 800 ఎపిసోడ్స్ చూడాలంటే 2-3 రోజులు పడుతుందేమో. మోస్ట్లీ వన్ డే ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారో అన్నట్టుంది. దట్ డిపెండ్స్ సీన్స్ బట్టి, సీన్స్ లెంగ్త్ బట్టి వెళ్తూ ఉంటుంది. చెప్పలేదు. హౌ ఆర్ యూ? అందరూ హాయ్ 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 పెడుతున్నారు. ఇంకేమైనా చెప్పేది ఉంటే చెప్పండి. నిఖిత కర్చల్ లవ్ యూ మేఘనా గారు, థ్యాంక్ యూ. తిన్నారా? షూటింగ్ లో ఉన్నారు భావన అండ్ మేఘనా గారు. అవును, షూటింగ్ లోనే ఉన్నాం. మా మేకప్ లో తెలియట్లేదు అనమాట. ఆబ్వియస్లీ అంతే గ్లామర్ లో కూడా ఇలా రెడీ అయితే ఉండం మేము. ఇంట్లో భయంకరంగా ఉంటాము, ఎందుకంటే ఫ్రీడమ్ కదా అది, ఇక్కడ వర్క్ కాబట్టి. పాప ఎక్కడుంది? పాప యాక్ట్ చేస్తుంది. ఇద్దరు ఖాళీగా ఉన్నాం. పాప బాబు ఇద్దరు అయినా కూడా మేము ఫోటో తీసి పెడతాంలే డెఫినెట్గా. మీరు అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ మేఘన గారు, థ్యాంక్ యూ. అక్క రిక్వెస్ట్ అక్సెప్ట్ చేయి. రిక్వెస్ట్లు ఏమైనా వచ్చాయా? ఓకే, లెట్ మీ యాడ్ సమ్ వన్. ఎవరు నేను యాడ్ చేస్తాను. హ్యాపీ రక్షాబంధన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లెట్ మీ యాడ్ వన్. ఎవరు నేను ఒక్కరిని యాడ్ చేస్తా. డీప్ ఉంటారు. ఇలా చాలా మంది రిక్వెస్ట్ పంపించారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ వన్ అమాంగ్ సో మెనీ రిక్వెస్ట్స్. మిగిన లోకేష్ ఫ్యాన్ క్లబ్ వరల్డ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నేను ఆ బర్త్డే సరి సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మీరు అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో 1 మంత్ బ్యాక్ నుంచి చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్.
అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్తున్నా వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్. భావన గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. జాన్వి నాయుడు, నేను కూడా సేమ్ పిచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది యాడ్ మీ రిక్వెస్ట్ పంపిస్తున్నారు, బట్ ఐఎమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ మెసేజెస్ కాబట్టి మన అభి కూడా షార్ట్ లో అభి దివ్యాలు ఇద్దరు షార్ట్ లో ఉన్నారు. సో వి హ్యాడ్ అ లిటిల్ టైం గ్యాప్ మధ్యలో కాబట్టి లైవ్ వద్దాం. ఈ రోజు 800 కంప్లీట్ అవుతుంది కాబట్టి వి వర్ సో ఎక్సైటెడ్. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, అందరికంటే ఎక్కువ మీరు చూసారు, సపోర్ట్ చేశారు కాబట్టి. చాలా మాకంటే ఎక్కువ వేరే సీరియల్స్ ఏదైనా మమ్మల్ని దాటుతుంది అని అంటే మాకంటే ఎక్కువ మీరు టెన్షన్స్ పడేవారు మెసేజెస్ లోనే. మహేష్ 334, మంగ క్యారెక్టర్ బాగుంది అనుకుంటే జానకి క్యారెక్టర్ ఇంకా బాగా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి, మంగ క్యారెక్టర్ అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యేది నాకైతే అనిపించేది. ఇప్పుడు ఇంకా అప్పుడు శాపం ఉండేది పిల్లల గురించి, అంటే ఇల్లు గురించి అన్ని బాగా టెన్షన్స్ ఉండేది. కడుపు పెట్టుకునే ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు ఈ జానకి ఏం చేస్తుంది, జానకి ప్రశాంతంగా ఉంది, చూసుకున్నారండి నన్ను బాగా. అప్పుడు మంగే బాగా స్ట్రగుల్ అయ్యేది, ఇప్పుడు రిలాక్స్డ్ గా ఉంది. లావణ్య, అడ్మి ప్లీజ్ అక్క మాకు కూడా కాల్, ఒక్క నిమిషం చూస్తా. లావణ్య ఎక్కడుంది? ఇక్కడ మౌనిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్. ట్రై చేస్తున్నాను యాడ్ చేయడానికి, లెట్ మీ సీ ఇఫ్ ఇట్ గెట్స్ కనెక్టెడ్. కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. హాయ్ లావణ్య, హాయ్ హాయ్ ఎవ్రీవన్. మౌని అనుకుంటాను, హూ రన్స్ దిస్ పేజ్. మేఘనా కనెక్టెడ్, మేఘనా ఫ్యాన్ క్లబ్ అని ఉంది క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ మౌని. ఐ హావ్ బీన్ సీయింగ్ ఆల్ యువర్ పోస్ట్స్, చాలా మంది చాలా రోజుల నుంచి నా ఫోటోస్ అన్ని ఎడిట్ చేసి పెడుతుంటారు, అండ్ యువ్ బీన్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్, థ్యాంక్ యూ. సిగ్నల్ ప్రాబ్లం ఉంది, రొటేట్ అవుతుంది, నాకు అనిపించట్లేదు అసలు. ఆబ్వియస్లీ గో క్యూట్ గానే ఉంటుంది, పోలికలు కదా మరి, ఇద్దరు బేబీని మంగ ఇద్దరు క్యూట్ గానే ఉంటారు. కాకపోతే క్యారెక్టర్ వేస్ తను రూడ్ గా కనిపిస్తుంది చాలా మందికి. మంగ లక్ష్మి 9260, యు వోంట్ రిప్లై ఫర్ మై మెసేజెస్, సాడ్ ఫర్ మీ. ఓ అలాంటిది ఏం లేదు, చాలా మంది మెసేజ్ పెడుతున్నారు కాబట్టి. హలో ఫ్రమ్ మైసూర్ అంట. హాయ్ హాయ్ మేఘనా గారు, మీరు చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. ఇది అక్క నేను చదివాను, తెలుగు చదివింది, కష్టపడుతుందని నేను చదివేశాను. నాకు హాయ్ చెప్పండి. సంకాష్ హాయ్, పుట్టినరోజు శుభాకాంక్షలు జానకి అంట. థ్యాంక్ యూ. జానకి ఎప్పుడు పుట్టింది, జానకి ఎప్పుడు పుట్టింది? అసలు మేఘనా పుట్టింది, జానకి ఎప్పుడు పుట్టిందో తనకి తెలియదు. పుట్టినరోజు శుభాకాంక్షలు జానకి అంట. మళ్ళీ పుట్టినరోజు కాదు నాకు, ఈ రోజు ఇంకా 16 రోజులు ఎంతో ఉంది నా, ఇప్పుడే 3rd నో, ఇంకొన్ని రోజులు ఉన్నాయి నా బర్త్డేకి. గానీ అంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారమ్మా. స్ట్రాంగ్ లవ్ యూ ఫ్రమ్ దుబాయ్ అంట క్రేజీ గై. థ్యాంక్ యూ క్రేజీ గై. తిన్నారా అక్క? తిన్నాం. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ అందరికి, హాయ్ హాయ్ చెప్తున్నా వాళ్ళందరికి. హాయ్ ఊపి ఊపి మేఘనా చెయ్యిలు అయిపోయేలాగా ఉంది. లైవ్ వచ్చిన వాళ్ళందరికీ హాయ్ హాయ్ హాయ్. ఓకే చాలు, మళ్ళీ ఎవరైనా ఒకవేళ షార్ట్ రెడీ అన్నారంటే మేము వెళ్ళిపోతే మళ్ళీ ఫీల్ అవ్వద్దు దయచేసి. సో ఎందుకంటే 800 ఎపిసోడ్స్ అయిన సందర్భంలో దగ్గరుండి మీ అందరికీ ఇలాగా థ్యాంక్స్ చెప్పాలి, అందరికి రుణపడి ఉంటాం పేరు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇన్స్టా లైవ్ ఒకసారి చేశాను, ఫస్ట్ డే ఆఫ్ అవర్ షూట్, మా ఇద్దరి షూట్ అప్పుడు. చాలా ముందు ఎఫ్బి లైవ్ ఆర్ ఇన్స్టా లైవ్ వెళ్ళాను ఒకసారి, 3 ఇయర్స్ బ్యాక్, ఎగ్జాక్ట్లీ 3 ఇయర్స్ బ్యాక్. తర్వాత మూవీ నా మూవీ రిలీజ్ అప్పుడు కూడా, బట్ బిఫోర్ దట్ కళ్యాణ వైభవం లాంచ్ డే ఫస్ట్ డే మే 1st 3 ఇయర్స్ బ్యాక్. ఇలాగే భవన గారు నాకు అప్పుడు కొత్త అనమాట. సో అప్పుడు లైవ్ వచ్చాము, ఇప్పుడు కలిసి వస్తున్నాం లైవ్. సో ఇట్ ఆల్ ఫీల్స్ వెరీ స్పెషల్ ఇన్ని రోజుల తర్వాత. ఈవెన్ ది జర్నీ ఆఫ్ కళ్యాణ వైభోగం ఇస్ గోయింగ్ ఆన్, అండ్ మీతో ఇంత బాగా కనెక్ట్ అయ్యాం, అండ్
ఇంతగా ఆదరిస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 800 ఎపిసోడ్స్ సూర్యతేజ్ గారు చెప్పినట్టే సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ మనం 1000 అయితే కంప్లీట్ చేసేద్దాము సక్సెస్ఫుల్ గాని. 1000 అప్పుడు మళ్ళీ మేము ఇలాగే షూట్ లో ఉంటే మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాము. సో ఇలాగే లైవ్ కి వచ్చి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాము. సో మీకు మేము ఇలా థ్యాంక్స్ చెప్పుకోవడంలోనే చాలా 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 హ్యాపీగా ఉంటాము, బికాస్ మీరు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాము. ఓకే దెన్ మళ్ళీ షార్ట్ రెడీ ఉంటాను. బాయ్ 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 గాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మా పిక్స్ కూడా పోస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా ఈ రోజు ఎపిసోడ్ కూడా చూడండి, ఎప్పుడు చూస్తున్నట్టు. 1000 ఎపిసోడ్స్ కాబట్టి అంటే అప్పుడే అక్కడికి వెళ్ళిపోయామనే ఫీలింగ్. అవును నిజంగానే, అంటే 3 ఇయర్స్ నిజంగా ఇలా గడిచిపోయిందా అనేది నేనైతే అలాగే ఉన్నాను సర్ప్రైజ్డ్. కానీ ఇందాకే మాట్లాడుకుంటున్నాం మా పాప, మేము అవుట్డోర్ షూట్ కి వెళ్ళినప్పుడు ఫీడింగ్ బేబీ ఉండేది, అప్పుడే 3 ఇయర్స్ రన్నింగ్ లో ఉన్నాం మేము అనేసి. సో జర్నీ అయితే మాది చాలా హెల్దీగా ఉంది. సో మీరు కూడా అంతే హెల్దీగా మా సీరియల్ ఆదరించాలని కోరుకుంటూ బాయ్ బాయ్.